ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు మీద, చంద్రబాబు పాలనా విషయాల మీద టీడీపీలో సీనియర్లు ఏమన్నా అసంతృప్తిగా ఉన్నారా? చాలా అసహనంగా కనిపిస్తున్నారా? ఒకరి తర్వాత ఒకరుగా తమ అసహనాన్ని, అసంతృప్తిని, అలకని అన్నింటినీ బయటపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఇదే ప్రశ్న వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అందుకు తగ్గట్టుగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ సాక్షిగా జరుగుతున్నటువంటి విషయాలు అదే దారిలో కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరిగా సీనియర్ ఎమ్మెల్యేల తీరు చూస్తుంటే తాము కోరుకున్న విధంగా ప్రభుత్వం వ్యవహరించడలేదు అన్న అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. చాలామంది సీనియర్లు గెలిచారు, వాళ్ళంతా మంత్రి పదవులు ఆశించారు, మంత్రులుగా తమకు ఛాన్స్ వస్తుందని కూడా కోరుకున్నారు. కానీ రాష్ట్రంలో సీనియర్లను పక్కన పెట్టి చాలా చోట్ల జూనియర్లకే ఛాన్స్ వచ్చింది. జూనియర్లని మంత్రులుగా చేసిన తర్వాత వారి వ్యవహార శైలి మీద, పరిపాలనా దక్షత మీద అనేక అనుమానాలని చంద్రబాబు వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. ఈ దశలో సీనియర్లు తమ అలకని బాహాటంగానే ప్రదర్శిస్తున్నారు. చింతమనేని ప్రభాకర్, నాపై కేసులు పెట్టినటువంటి వాళ్ళకి మంచి పోస్టింగ్లు ఇచ్చారు, నన్ను వేధించినటువంటి వాళ్ళని ఈ ప్రభుత్వం నెత్తినెట్టుకుంటోంది అని ఆయన నేరుగా అసెంబ్లీ లాబీల్లో నిన్న మీడియా ముందు వెల్లడించారు. అంటే చింతమనేని ప్రభాకర్ అసంతృప్తితో ఉన్నారు, తన అసంతృప్తిని ఆయన బాహాటంగా ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు అనడానికి ఇది ఒక సంకేతం. నా మీద 27 కేసులు గత ప్రభుత్వం పెడితే అక్రమ కేసు పెట్టిన అధికారులంతా ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఆంధ్రజ్యోతి రాసింది, తనను వేధించిన అధికారులే కావాలంటూ తమ వాళ్లే మంచి పోస్టింగ్లు ఇప్పించుకున్నారని, అంటే తెలుగుదేశం పార్టీ వాళ్లే చింతమనేని వేధించినటువంటి వాళ్ళందరూ మాకు కావాలని కోరుకుని వాళ్ళందరికీ మంచి మంచి స్థానాల్లో ఛాన్స్ ఇప్పించారు అని చింతమనేని ప్రభాకర్ నినాపారు. చింతమనేని ప్రభాకర్ ఇట్లా ఉంది కదా, జ్యోతుల నెహ్రూ ఈయన సీనియర్ నాయకుడు, కాకినాడ జిల్లాలోని జగ్గంపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, చాలా సీనియర్ ఎమ్మెల్యే. అటు వైఎస్ఆర్సీపీలో కూడా ఎమ్మెల్యేగా గెలిచారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు మొదటిసారి ఎమ్మెల్యేగా సీఎంగా ఉన్నప్పుడు కూడా ఈయన ఎమ్మెల్యే. అలాంటి సీనియర్ ఎమ్మెల్యే విషయంలో నిన్న డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు వ్యవహరించినటువంటి తీరు తీవ్రమైనటువంటి కలకాలం రేపింది. ఆయన మాట్లాడుతుండగా ఆయన మైక్ కట్ చేయడం, ఆయన కూర్చోవాలని, ఆయన మాట్లాడుతుంటే సభ్యులంతా అసహనంతో ఉన్నారని రఘురామకృష్ణరావు చేసినటువంటి వ్యాఖ్యలు జ్యోతుల నెహ్రూకి ఆగ్రహాన్ని కలిగించాయి. అప్పటికే ఆయన రాష్ట్రంలో ఇసుక పాలసీ బాగాలేదు, ఇసుక పాలసీలో ప్రభుత్వం ఫెయిల్ అయింది, దాన్ని సరిచేయాలి అని ప్రభుత్వం మీద విమర్శలు చేశారు అసెంబ్లీ సాక్షిగా. దాంతోపాటుగా పోలవరం నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం ఆశించినంత మేర పనిచేయట్లేదన్నట్టుగా, నిర్వాసితులను ఆదుకోవాలన్నట్టుగా ఆయన ప్రస్తావించారు. ప్రజల సమస్యల్ని అసెంబ్లీలో జ్యోతుల నెహ్రూ ప్రస్తావించే ప్రయత్నం చేస్తే ఆయన అడ్డుకునే ప్రయత్నం జరిగింది. కాబట్టి సభకు రావద్దంటే మానేస్తాను అని ఏకంగా జ్యోతుల నెహ్రూ అనేదాకా పరిస్థితి వెళ్ళింది. ఈయన కూడా వాస్తవానికి మంత్రి పదవి ఆశించారు. ఆయన కుమారుడు ప్రస్తుతం కాకినాడ జిల్లాకి టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన టీడీపీ జిల్లా వ్యాప్తంగా అభివృద్ధిలో కృషి చేస్తారు కాబట్టి విపక్షంలో ఉండగా తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ మంత్రి పదవి దక్కించుకోవడంతో, కాపు కోటాలో ఒక నాయకుడికి అవకాశం రావడంతో ఈయనకి ఛాన్స్ రాలేదు. మొన్న టీటీడీ బోర్డు మెంబర్గా జ్యోతుల నెహ్రూకి ఛాన్స్ ఇచ్చారు, కానీ అది నెహ్రూకి ఏమాత్రం సంతృప్తి కలిగించినట్టుగా కనిపించట్లేదు. తన అసంతృప్తిని బాహాటంగానే అసెంబ్లీ సాక్షిగా వెలిబుచ్చారు. ఒకవైపు చింతమనేని ప్రభాకర్, రెండో వైపు జ్యోతుల నెహ్రూ, ఇలా ఒక్కొక్కరిగా సీనియర్ ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని వెల్లడించేదానికోసం ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు తీరు మీద తమలో ఉన్న అసహనాన్ని బాహాటంగానే వెలుబుచ్చుతున్నారు. ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎలాంటి పరిణామాలకు ఆస్కారం ఇస్తుంది, పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది, ఇలాంటి అసంతృప్తితో ఉన్నటువంటి నాయకుల్ని ఎలా సంతృప్తిపరుస్తుంది, ఇవన్నీ కీలకమైనటువంటి విషయాలు.